ఏలూరు జిల్లా గోపవర పంచాయతీ పరిధి నాగేంద్రపురం సెంటర్ నుండి కాటన్పడి వెళ్లి రహదారికి ఇరువైపుల కంచి చెట్లు పెరిగిపోతున్నాయి. అందువలన వాహనాలు రాకపోకలు చేయాలంటే ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాద పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక అధికార ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వాహనదారులకు ప్రమాదాలు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. స్థానిక సచివాలయం వద్ద ఆర్ఎంబి రోడ్డు కొండవాగు కోతకు గురవుతుంది. రాత్రి వేళల్లో వాహనదారులు రోడ్లు మార్జిన్ గోతుల్లో పడే ప్రమాదం ఉంది. ఆర్ఎంబి అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాటనపడు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గోపవరం మీర్జాపురం ప్రధాన రహదారి అండి, ఆర్ఎంబి రోడ్డు ఇది. కాటేనిపాడు మధ్యలో కంచితమ్మ చెట్లు, గోతులు, ఇది కొండవాగు పక్కన గోతులు చూడండి ఎలా ఉన్నాయో, కోసుకుపోయిందండి. పిల్లలు 50 నుంచి 60-70 మంది లోపల మా ఊరు నుంచి గోపవరం హై స్కూల్కి వెళ్ళడం జరుగుతుందండి. ఇసుక ట్రాక్టర్లు, లారీలు, బస్సులు అన్నీ స్పీడ్గా రావటం, ఈ మార్జిన్ లేకపోవటం, జనం పిల్లలే కాకుండా జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి, ముఖ్యంగా మా ఊర్లో ఎంపీపీ గారు ఉన్నాడండి, ముస్తూరు ఎంపీపీ గారు మా ఊరేనండి కాటన్పాడి, ఆయన ఇదే రహదారిలో తిరుగుతూ ఉన్నాడండి. సైట్ వాళ్ళు చూడండి ఎలా ఉంది, రోడ్డు కిరిగి పడిపోతుందండి. రేత్రి లేదు అప్పుడు ఎలా ఉంటుందండి, శ్రీకట్లో సైడ్ వాల్ కట్టాలండి, సైడ్ వాల్ కట్టాలండి, ఇది రోడ్డు మరమ్మతు చేసి సైడ్ వాల్ కట్టాలండి. ఇది ఇది కొండ రోడ్డు, కొండ వాళ్ళు పడిపోతుంది. దీనికి మాకు కొంచెం దీనికి అధికారులు పట్టించుకొని మాకు రోడ్డు కొంచెం చేస్తే, వాడగడితే చాలా ఇదిగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ కొన్ని యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కొంచెం అధికారులు కొంచెం పట్టించుకుంటే మాకు చాలా బాగుంటుంది. అక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా కంచి చెట్లు కూడా రోడ్డుకి పైన పడిపోతున్నాయి. దానివల్ల కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కంచి మొక్కలు నిర్లక్ష్య వైఖరి, వెంటనే పోయాలి రోడ్లు, కొమ్మలు తీసేయాలి, రోడ్డు మీదకి వచ్చిన కరతమ్మ చెట్లు, వెంటనే డ్రైనేజీ కట్టాలి కొండవాగు పక్కన ఆర్ఎంబి రోడ్డుకి. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.